కాలువలలో చెలువలు తీయటం, క్రేన్లతో పూడికలు తీయడం మాయమైన అన్ని మళ్ళీ ప్రత్యక్షమైన అండి. 100 రోజులకే మాయమైన ట్యాంకర్లు ప్రత్యక్షమైనవి, మాయమైన బిందెల మూత ప్రత్యక్షమైంది, మాయమైన మంచినీళ్ళ కొరత ప్రత్యక్షమైంది, మాయమైన కరెంటు కొరత ప్రత్యక్షమైంది, మాయమైనటువంటి క్రేన్లు ప్రత్యక్షమవుతున్నాయి పూడికలు తీయడానికి, మాయమైన బోరుబావులు మళ్ళీ హోరెత్తుకుంటూ తిరుగుతూ ఉన్నాయి. ఇంత ఇంత రూపంలేనా జర్ర కేసీఆర్ గల్మ దాటంగానే కట్కేసినట్టే బంద్ అవుతాయా? ఏమన్నట్టు ఎందుకు జరుగుతున్నట్టు పరిణామాలు? నేను జోక్గా చెప్తానండి, దయచేసి ఇది సమాజం యొక్క విషయం, ప్రజల యొక్క విషయం. ఇంకా 3 నెలలు గడవాలా, జూన్ చివరికి పోతే తప్ప మళ్ళీ ఈ ఊటలు రావు. అది భగవంతుడు మన నుంచి మంచి వర్షాలు కురిస్తే ఏ జూలై 15కో 20కో మనకు మళ్ళీ ఊటలు వస్తాయి. వర్షాలు భారీగా కురిస్తే అప్పుడు భూగర్భం మళ్ళీ జలంతో నిండితే అప్పుడు వస్తాయి. దాదాపు ఇంకో 3 నెలలు 3.5 నెలలు ఇంకా ఎంత భయంకరమైతుంది పరిస్థితి, దానికోసం మాట్లాడవలసి వస్తూ ఉంది. నేను బాధతో మాట్లాడుతున్నా, దుఃఖంతో మాట్లాడుతూ ఉన్నా. అద్భుతమైన మంచినీళ్ళ సదుపాయం ఉన్న తెలంగాణ నా కన్నుల ముందే 100 రోజులలో ఇంత నాశనం అవుతుంది. నా కన్నుల ముందే బిందెలు పట్టుకొని తిరుగుతారు, నా కన్నుల ముందలనే బోర్లు వేసుకునే దుస్థితి వస్తుంది, నా కన్నుల ముందనే మళ్ళీ ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన దౌర్భాగ్యకరమైన పరిస్థితులు వస్తాయి అని నేను అనుకోలే. నిజంగా కన్నులలో నిలుదిరుతా ఉన్నా కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటాయి. ఎందుకు షార్టేజ్ ఉండాలండి నీళ్ళు? ఏ కారణం చేసి షార్టేజ్ ఉండాలా? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? అదేం లేదు, మేమేం చేసినామండి. హైదరాబాద్ ఏనాటికైనా ప్రధానం కాబట్టి ఎల్లంపల్లి నుంచి సింగిల్ లైనే ఉంది, అక్కడి నుంచి ఎక్కువ వచ్చే అవకాశం లేదు. ఒకటే లైన్ వేసేప్పుడు అంతే చేసినారు, సంవత్సరానికి 10-12 TMC వస్తుంది. కృష్ణా నుంచే ఫేజ్ ఉందని చెప్పి సాగర్లో డెడ్ స్టోరేజ్ ఉంటుందని, 100 TMC పైచిల్ డెడ్ స్టోరేజ్ ఉంటుందని, పాత అక్కంపల్లి మీదనే ఆధారపడకుండా 1450 కోట్లతో మేము సుంకిశాల ప్రాజెక్టు కూడా మంజూరు చేసినాం. అది కూడా ఆల్మోస్ట్ దగ్గర పడ్డది, 70-75% పనులు అయిపోయినాయి మా ప్రభుత్వం పోయే నాటికే. నేను మొన్న కాంట్రాక్టర్ని అడిగిన, ఏమరా ఎంతవరకు వచ్చింది పని అని అడిగితే, సార్ ఈ గవర్నమెంట్ చేయమని చెప్తే మేము 2 నెలల్లో 3 నెలల్లో చేసి అందిస్తాం సార్ అని చెప్తున్నారు వాళ్ళు. ఒకసారి అది మళ్ళీ కలిసిందంటే బ్రహ్మాండంగా అసలు నీటి సప్లై డోకా ఉండదు. సాగర్లో పూర్తి స్థాయి నీటి మట్టం వాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది, 100 TMC ఉంటుంది. కాబట్టి ఇవేం చేయకుండా, ఇవేం పట్టించుకోకుండా, దీని మీద సమీక్షలు లేకుండా అడగోలు మాటలు అడగోలు పిచ్చి ప్రచారాలు చేసుకుంటా ఎంతసేపు విపక్షాన్ని బదనాం చేయాలి, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఒక చిల్లర చాలా చీప్ టాక్టిక్స్ తప్ప ఏం కనపడతలేదు. మేము ఆనాడు ఒక పద్ధతి మార్చేసాను నేను ముఖ్యమంత్రి ఉండే టైంలో. భయంకరమైన రాళ్లవాన వచ్చి ఖమ్మం జిల్లాలో అనేక జిల్లాలలో పంట నష్టం జరిగింది, మహబూబాబాద్ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో, చాలా జిల్లాలలో. నేనే స్వయంగా పోయి పరిశీలన చేసాను ఏంది ఎంతవరకు జరిగిందని చెప్పి. నిజంగానే ఘోరంగా దెబ్బతినది, 100% పంట పోయింది. కానీ పంట నష్టం ఇచ్చే పరిస్థితి ఏంది? ఆ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిక పెట్టాలి, ఆ తోకగాలు రావాలి 3 నెలలకు, వాడు వచ్చే వరకు ఏమి ఉండదు, వాడు ఉల్టా రిపోర్ట్ రాయాలి, వాడేమి ఇయ్యాడు వీడు తీసుకోడు రైతుకు అందదు. దాంతో నేనే నిర్ణయించి రైతులు బలపడుతున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మంచిగా అవుతున్నారు కాబట్టి మళ్ళా వాళ్ళ పరిస్థితి దిగజారద్దని చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎకరానికి 10,000 రూపీస్ ఇచ్చిన నేను ఇన్స్టెంట్ శాంక్షన్. అండ్ ద వెరీ డే ఆ పొలంలో నిల్చుండే అనౌన్స్ చేసి 5-6 రోజుల లోపల వాళ్ళకి నష్టపరిహారం అందా చేసినాం. ఏ తుంగతుర్తికి 6 కోట్లు ఇచ్చినాం, మొత్తం దాదాపు 149 కోట్ల రూపాయలని పంపిణీ చేసినాం ఇమీడియట్గా రైతులకు. అదే విధానే 149 కోట్లు ఇచ్చినాం, రెండో విడత 3 అంటే సుమారు ఒక 500 కోట్ల రూపాయలను పంచినాం రైతులకు మేము. ఇయా లేదండి, మరి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా హామీలను మీరు 10 సంవత్సరాలు కూడా నెరవేర్చకుండా పోయినటువంటి విషయాన్ని మీరు మర్చిపోయారని చెప్పి కేటీఆర్ గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ఇంకా మాకు ఇప్పుడే అధికారంలోకి వచ్చాము, లాభాల్లో ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేసి ఈరోజు మాకు వదిలిపెట్టారు. ఒక పక్క అప్పులు బ్యాలెన్స్ చేసుకుంటూ అభివృద్ధి కోసం ప్రభుత్వం ముందుకు నడుస్తూ వెల్ఫేర్ యాక్టివిటీస్ని ఈరోజు ప్రజల్లోకి తీసుకుపోతూ మరి ఎంత కష్టపడతా ఉందో అధికారంలో ఉన్న మాకు తెలుసు. మరి ప్రజల సొమ్మునంతా దుర్వినియోగం చేసి ఈరోజు మీరు కోట్లు దండుకొని ఒక పక్క నీ బిడ్డ లిక్కర్ స్కామ్లో మరి 100 కోట్ల కోసం జైల్లోకి పోయింది, నీ కొడుకేమో ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ
ఈరోజు ఎంతోమంది హీరోయిన్లు అటువంటి వాళ్ళను కూడా బ్లాక్మెయిల్ చేసి కొంతమంది అధికారులను ఈరోజు బలి చేసి వాళ్ళను వాళ్ళ ఉద్యోగాలు పోయి జైళ్ళలోకి పోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు. మరొక పక్క కాళేశ్వరం మేడిగడ్డ గట్టి మరి మీరు మొత్తానికి కాళేశ్వరాన్ని మేడిగడ్డను కూడా ఈరోజు కూల్చాలా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మీరు వదిలిపెట్టిపోవడం అనేది చాలా బాధాకరం. మరి ఇటువంటి పనులన్నీ మీరు చేసి కాంగ్రెస్ రాగానే ఈరోజు కష్టకాలం వచ్చింది, కాలం కావట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా బాబు, మేము వచ్చింది వర్షాకాలంలో రాలేదు, మేము వచ్చినాక వర్షాకాలం కూడా ఇంకా రాలేదు, వర్షాకాలం వస్తే కాలం కాకపోతే అప్పుడు కరువు వచ్చిందని మాట్లాడాలి. ఇప్పుడున్న పరిస్థితులలో రైతులు పంట హాలిడే ఇచ్చినా కూడా కొంతమంది రైతులు వేసుకున్నారు, పంట వేసుకోవడం వల్ల వాళ్ళు ఎండిపోయింది. ఎందుకంటే టేలెంట్కు వాటర్ రావు, మీరు వేసుకోకండి అని కూడా ప్రభుత్వం చెప్పినా కూడా వాళ్ళు వేసుకోవడం జరిగింది. మరి పంట నష్టం గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎకరాల కొద్ది కూడా పంట నష్టపోయినా కూడా మీరు రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పంటల బీమా పథకం ఉండేది, ఆ బీమా పథకాన్ని కూడా తీసేసి మీరు వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం రూపాయి కూడా చెల్లించినటువంటి పాపాన పోలేదు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వము పంట నష్టపోయిన వాళ్ళకి, అదేవిధంగా పంటలు ఎండిపోయిన వాళ్ళ గురించి కూడా ఆలోచించి వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి మా సీఎం గారు ఈరోజు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ ఉన్నాను. 9.5 సంవత్సరాల్లో మీరు చేసిందంతా కూడా మోసపూరితమైన పాలన, మభ్యపెట్టి ప్రజలను మరి మీరేమో చేస్తున్నామని కలరింగించుకుంటూ కేవలం మీ 4 కుటుంబ సభ్యులు మాత్రం బాగుపడి మరి ఈరోజు తెలంగాణను నష్టాల ఊబిలో కూరుకుపోవడమే కాకుండా ప్రజల సొమ్మంతా కూడా దుర్వినియోగం చేసినటువంటి చరిత్ర, మరి కుంభకోణాల్లో కూరుకుపోయినటువంటి చరిత్ర మీ ప్రభుత్వాన్ని. ఈరోజు కేసీఆర్కి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ రైతు చచ్చిపోతేనో, ఏ రైతు కన్నా పంట నష్టం అయితే వరదలు వచ్చినప్పుడు కూడా ఒక్కరోజు కూడా రైతుల దగ్గరకు వచ్చి పరామర్శించిన పాపాన పోలేదు. అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని రైతులు ఈరోజు ఎన్నికల సమయంలో ప్రతిపక్షంలో ఏదో చేస్తామని మాట్లాడడానికి రావడం ఏదైతే ఉందో అదంతా కూడా కేవలం రేపు జరిగే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ఆడుతున్నటువంటి నాటకంగా నేను ఇక్కడ చెప్తా ఉన్నాను. మరి ఇదే కాదు, 8,000 ఇవ్వాలే, నష్టం పరిహారం కట్టియాలి అనేటువంటి నైతిక హక్కు వాళ్ళకి లేదు. ఇవ్వాలా ఇవ్వద్దా అని నిర్ణయించుకునేది మా ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది, మేము ఎంత ఇవ్వాలో మేము నిర్ణయించుకుంటాం. కానీ మీ అధికారంలో ఉన్నప్పుడు వందల కొద్ది వేల కొద్ది ఎకరాలలో వర్షం అధిక వర్షంతో కొట్టుకుపోయినటువంటి వాళ్ళకి మీరు ఏమిచ్చారు అని చెప్పి అడుగుతున్నా. కాబట్టి మీరు అసలు ఇచ్చుంటే ఈరోజు అడగాలి. మేము ప్రభుత్వంలో ఉన్నాం, మాకు తెలుసు రైతుల బాధలు తెలుసు, మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఆలోచిస్తూ ఉన్నారు దాని మీద. మరి ఎండిపోయిన వాళ్ళకి ఎంత ఇవ్వాలి, మరి నష్టపోయిన వాళ్ళకి ఎంత ఇవ్వాలి అనే విషయాన్ని వారు నిర్ణయించి తప్పకుండా రైతులకు అండగా నిలబడతారని మాత్రం తెలియజేస్తాను. ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తుంది, ఎంక్వైరీ నుంచి ఏ రిపోర్ట్ వచ్చినా కూడా రిపోర్ట్కు ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకుంటుంది.